స్టార్టింగ్ లో స్పందన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఏమైంది, ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, పరిష్కార దిశగా అసలు సమస్యలు వెళ్తున్నాయి అనే దానికి సమాధానం లేదు. మళ్ళీ రీసెంట్ గా జగనన్నకి చెప్దామంటూ కూడా ఒక కార్యక్రమాన్ని ఏపీలో పెట్టడం జరిగింది, బట్ అది ఏమైందో అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తే పరిస్థితి లేదు, అధికారులు అందుబాటులో లేరు. మరి ఏపీలో పరిస్థితి ఎలా ఉంది అంటారు ప్రజా సమస్యల పరంగా? నమస్కారం మేడం. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి మీకు, అలాగే రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. తెలంగాణకి ఆంధ్ర భిన్నమేం కాదండి. కేసీఆర్ జగన్ మంచి మిత్రులు, వాళ్ళిద్దరు పరస్పర సహకారం చేసుకునే ఈ 5 సంవత్సరాలు రెండు ప్రభుత్వాలు నడిపారు. కేసీఆర్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి విన్నాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కేసీఆర్ విన్నాడు. కేసీఆర్ కూడా ఒక ప్రగతి భవనాన్ని కట్టుకొని దాని చుట్టూ పెన్షింగ్ వేసుకొని ఎవరు లోపలికి రాకుండా గద్దర్ లాంటి వాడే 3 గంటల సేపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, అలాగే ప్రజాగాయకుడు. 3 గంటల సేపు ఎండలో నిలబడి ఉన్నా సరే పిలుపు రాలేదు, అపాయింట్మెంట్ కోసం బయట వెయిట్ చేయాల్సి వచ్చింది, వెయిట్ చేశారు. కాబట్టి ఆయన ఒక రాజరికపు పోకడని కేసీఆర్ అనుకున్నాడు. నా దగ్గర రావాల్సిన పని లేదు, ఎమ్మెల్యేలకి ఇచ్చేసాను అధికారం, వాళ్లే పరిష్కారం చేస్తారన్నాడు. మరి వాళ్ళు చూస్తే, పొద్దున్న నేను న్యూస్లో చూసా, 2 కిలోమీటర్ల దూరం ప్రజలు క్యూ కట్టి ఉన్నారు. ప్రభుత్వాలు ఉన్నది, ముఖ్యమంత్రి అంటే పైనుంచి దిగి రాలా, అతనేమి రాజు కాదు, చక్రవర్తి కాదు, ప్రజలు ఓటేస్తేనే ఆ ప్లేస్లో కూర్చున్నాడు. ప్రజల్ని కలవటానికి ఇష్టం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడే కాదంట నేను. అసలు అది ఖచ్చితంగా కేసీఆర్కి ఎదురు దెబ్బ తగిలింది. అలాగే ఉన్న సెక్రటరేట్ని కూల్చేసి, సెక్రటరేట్ పనిచేస్తూ ఉంది ఆయన ఎల్లడు, కూల్చేసి ఒక భవంతి కట్టాడు. దాంట్లో ఎంపీని కూడా వెళ్ళినవల, రేవంత్ రెడ్డి ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ, నేను సెక్రటరేట్ చూస్తానంటే అతని లోపల వెళ్ళకుండా పోలీసులు నెట్టేశారు. నువ్వు ఎవరి కోసం కట్టినట్టు అది? ఇప్పుడు మనకి అనాదిగా సెక్రటరేట్లో మధ్యాహ్నం 3 గంటల నుండి డీలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది, ఉండింది, అన్ని రాష్ట్రాల్లో ఉంది ఆ పరిస్థితి. ఈయన దాన్ని మూసేశాడు, ప్రజలకు వెళ్ళిన వల్ల ఇవాళ గేట్లు తెరిచారు, ప్రగతి భవన్లో ఉన్నటువంటి పెన్షింగ్ మొత్తం కూడా తీసేశారు, దాన్ని అనేక కార్యక్రమాలకి వాడుతూ ఉన్నారు, దాని పేరే మార్చేశారు, ప్రగతి భవన్ మార్చేసి మహాత్మ జ్యోతిరావు పూలే పేరు పెట్టారు. కాబట్టి ఇవాళ ప్రజల దగ్గర అనేక మంది మంగళవారం శుక్రవారం నాడు ప్రజావాణి కార్యక్రమం పాల్గొనడానికి వస్తున్నారు, ముఖ్యమంత్రి సావకాశంగా వింటున్నాడు, విని దాని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని చెప్తున్నాడు. ఒకసారి అవలేదు అనుకోండి, రెండోసారి వచ్చి ముఖ్యమంత్రిని అడుగుతారు ప్రజలు, పోయినసారి నేను నీకు వినతి ఇచ్చాను, ఇంతవరకు పరిష్కారం కాలా, కాబట్టి ఏం చేశావు అని చెప్పి అడిగేటువంటి అవకాశం రేవంత్ రెడ్డి కల్పించాడు. గతంలో రాజకీయ ఉన్నప్పుడు కూడా ప్రజా దర్బార్ పేరు మీద ఇదే పద్ధతి కొనసాగేది, కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్ అనేది ఒకటి కట్టుకొని ఎమ్మెల్యేలే వెళ్ళేటువంటి పరిస్థితి లేదు దాంట్లో. 1 కిలోమీటర్ దూరంగా ఆపేస్తారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే, ఎవరికి అపాయింట్మెంట్ ఉండదు. ఆయనకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆదాని అంబానీ లాంటి వాళ్ళని, లేదా ఇతర పారిశ్రామికవేత్తల్ని, కావలసినటువంటి ఎంపీని, కావలసినటువంటి మంత్రుల్ని పిలిపించుకొని మాట్లాడతాడు. ప్రజల్లోకి వస్తున్నాడా అంటే పరదాలు కట్టుకుంటాడు, ఆ ఊర్లో చెట్లన్నీ కూడా నరికేస్తాడు, స్కూళ్ళకి సెలవులు ఇచ్చేస్తాడు, ఆ బస్సులతో పిల్లల్ని స్టూడెంట్ని తీసుకొచ్చి మీటింగ్ పెడతాడు, చుట్టూ 2000 మంది పోలీసులను పెట్టుకుంటాడు, తెచ్చుకున్న స్క్రిప్ట్ పేపర్ చదివేసి హెలికాప్టర్, 2 కిలోమీటర్లైనా 3 కిలోమీటర్లైనా 20 కిలోమీటర్లైనా హెలికాప్టర్లో వెళ్ళిపోతాడు. ఆయన ప్రజలకి ఆయనకి సంబంధాలు లేవు. ఇవాళ్ళకి 4 సంవత్సరాలు 9 నెలలు అయింది, ఏనాడు ఒక ప్రజల్లోకి వచ్చి ఒక వినతి పత్రం తీసుకున్నటువంటి సందర్భం లేదు. స్పందన అనేటువంటి కార్యక్రమం పెట్టాడు, స్పందనలో 12 సార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే అది ప్రభుత్వం నుంచి రావాలా మా చేతుల్లో లేదని చెప్పి కలెక్టర్లు
చేతులు ఎత్తేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి తెలియజెప్పేటువంటి మార్గం ప్రజలకు లేదు. ఎమ్మెల్యేలకే లేనప్పుడు ప్రజలు ముఖ్యమంత్రిని ఎక్కడ కలుస్తారు? కాబట్టి కేసీఆర్ ఏ రకంగా ప్రజలకి దూరం అయిపోయి ఓడిపోయాడో ఏపీలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతుందంటే